రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 183,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ద్వేషం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ బొగ్గుల ప్రవీణ్ మాట్లాడుతూ ఉద్యోగాలను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల వయోపరిమితిని కూడా 47 సంవత్సరాలకు పెంచాలని వారు కోరారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే 250,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఉద్యోగాల ప్రకటన జారీ చేసి హామీని నిలబెట్టుకోవాలని ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జిల్లా ఆర్డీఓ పుల్లయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రామాంజనేయులు, రాజకుమార్, భాస్కర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈరోజు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని పెడుతున్నాం. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో 1.83 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని భర్తీ చేయకపోవడం చాలా దురదృష్టకరం. కేవలం 10,644 పోస్టులు మటుకే జాబ్ క్యాలెండర్లో విడుదల చేశారు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పి తెలిపారు. ఆయన అధికారం చేపట్టాక ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలను ఇంతవరకు ఎప్పుడూ భర్తీ చేయలేదు. వెంటనే భర్తీ చేయాలని చెప్పి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.24 లక్షల ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని తెలుపుతున్నాం. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్లో డిఎస్సి చేర్చి 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని తెలుపుతున్నాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్2, గ్రూప్ 3లలో 2,607 పోస్టులను భర్తీ చేయాలని తెలుపుతున్నాం. అదేవిధంగా పోలీస్ శాఖలో 7,704 పోస్టులను భర్తీ చేయాలని తెలుపుతున్నాం. అదేవిధంగా విద్యుత్ శాఖలో 1,900 పోస్టులను భర్తీ చేయాలని తెలుపుతున్నాం. అదేవిధంగా గ్రంథాలయాల్లో 6,000 పోస్టులను భర్తీ చేయాలని తెలుపుతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న హామీని నిలబెట్టుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ప్రవీణ్, టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు, పార్లమెంట్ జనరల్ సెక్రటరీ.